వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇది ఏమాత్రం నమ్మలేని నిజం నేర చరిత్రలో ఇదో చిత్రమైన కేసు ఆత్మ ఇచ్చిన క్లూ ఆధారంగా పోలీసులు హంతకుణ్ణి పట్టుకున్నారు అది ఎలా జరిగింది పూర్తి వివరాలతో తెలుసుకుందాం ఈ వీడియోలో చరిత్రలో మిస్టీరియస్ కేసులు చాలా ఉన్నాయి ఇది సాల్వ్ అయిపోయిన కేసే కానీ ఇందులో ఆత్మ క్లూ ఇవ్వడం అనేదే మిస్టరీ అలా ఎలా జరిగిందో తెలియలేదు కేసు పూర్వాపరాలన్నీ పరిశీలిస్తే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో జరిగింది అమెరికా చికాగోలోని ఇలీనాయిస్లో తెరిస్తా భాష అనే మహిళను ఎవరో తను ఉంటున్న అపార్ట్మెంట్లోనే రేప్ చేసి చంపేసి కాల్చేశారు తన బెడ్ పైనే ఆమె నగ్నంగా కాలి పూడిదైంది చనిపోయిన సమయంలో ఆమె ఒంటిపై ఓ దుప్పటి కప్పి ఉంది ఆ దుప్పటి కూడా పూర్తిగా కాలిపోయింది ఆమె రొమ్ములో ఓ కత్తి గుచ్చు ఉంది ఆ తర్వాత గమనిస్తే ఓ కొత్త విషయం తెలిసింది ఆమె బీరువాలో దాచుకున్న నగలు లేవు అందువల్ల ఇది దోపిడీ దొంగల పని అని పోలీసులు భావించారు ఆమె ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించిన దోపిడీ దొంగలు ఆమెను రేప్ చేసి చంపి తగలబెట్టి తర్వాత నగలతో పారిపోయారు అని భావించారు క్రైమ్ సీన్ చూస్తే అలాగే ఉంది మరైతే ఆ దోపిడీ దొంగలు ఎక్కడున్నారు ఎలాంటి వాళ్ళు ఆమె దగ్గర నగలు ఉన్నట్లు వాళ్ళకి ఎలా తెలుసు ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వచ్చాయి పోలీసులు వీటికి ఆన్సర్ కనుక్కోలేకపోయారు దాంతో ఈ కేసు మిస్టరీగా మారింది ఆమెను చంపింది ఎవరో తెలియలేదు నగలు దొరకలేదు ఈ హత్య కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు అసలు ఆమె ఎవరన్నది దర్యాప్తు చేశారు ఆమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఫిలిప్సియన్ పుట్టినట్లు తెలుసుకున్నారు ఆమె పంతొమ్మిది వందల అరవైలో అమెరికాకి వెళ్ళింది అక్కడ సంగీతం నేర్చుకుంది ఆ తర్వాత ఇల్లినాయిస్లోని వాటర్ హాస్పిటల్లో రెస్పిరేటరీ థెరపిస్ట్గా చేరింది రోజు హాస్పిటల్కి వెళ్ళడం తన పని తాను చేసుకోవడం తిరిగి అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్కి వెళ్ళడం ఇది ఆమె రొటీన్ లైఫ్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేశారు అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో మంటలు వస్తున్నాయని చెప్పారు తమకు కాల్ రాగానే ఫైర్ డిపార్ట్మెంట్ వేగంగా స్పందించింది అపార్ట్మెంట్లో మంటల్ని త్వరగానే ఆర్పేసింది ఆ సమయంలోనే పోలీసులు కూడా అక్కడికి ఎంట్రీ ఇచ్చారు మంటలు ఆర్పేశాక ఫైర్ సిబ్బంది ఆ ఇంట్లోకి వెళ్ళి చూసి షాక్ అయ్యారు అక్కడి బెడ్రూంలో బస నగ్నంగా చనిపోయి కాలిపోయి ఉంది ఆమెపై కప్పినట్లుగా ఉన్న దుప్పటి కూడా కాలిపోయి ఉంది అగ్ని ప్రమాదం వల్ల ఆమె చనిపోయింది అనుకుందామంటే ఆమె చెస్ట్లో కత్తిగుచ్చు ఉంచడంతో ఇది హత్య అని తేలింది ఆమెనెవరూ రేప్ చేసి హత్య చేశారని పోలీసులు భావించారు అక్కడ మంటల వల్ల ఎలాంటి ఆధారాలు లేకుండా పోయాయి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు అక్కడికి పోలీసులు చుట్టుపక్కల వాళ్లను అడగడం తమకు తోచిన విధంగా దర్యాప్తు చేయడం వంటివి సాగించారు బసాతో ఇదివరకు గొడవపడిన ఆమె బాయ్ ఫ్రెండ్ని కూడా ప్రశ్నించారు అయినా ఫలితం లేకపోయింది ఇక లాభం లేదని ఈ కేసును డిటెక్టివ్కు అప్పగించారు ఆ డిటెక్టివ్ చాలా తెలివైన అతను ఓ మెమోను కనిపెట్టాడు దానిపై గెట్ థియేటర్ టికెట్స్ ఫర్ ఏఎస్ అని ఉంది అతను అదే అసలైన క్లూ అనుకున్నాడు ఆ ఏఎస్ ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ తెగ వెతికాడు ఆ దిశగా పోలీసులతో కూడా చాలా దర్యాప్తు చేయించాడు ఏం చేసినా ఫలితం లేకుండా పోయింది కేస్ ఫైల్ అటకెక్కింది బసా చనిపోయిన ఐదు నెలల తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది అదేంటో తెలియాలంటే ముందు మనకు రమీ సువా గురించి తెలియాలి ఆమె బసాకి స్నేహితురాలు హాస్పిటల్లో కోవర్కర్ రమి భర్త పేరు జాయ్ ఓ రోజు రమీ తన భర్తతో ఆశ్చర్యకరే విషయం చెప్పింది ఏంటంటే ఏమండి నాకు కల వచ్చింది ఆ కలలో నా స్నేహితురాలు బసా కనిపించింది తనను ఎవరో చంపారని చెప్పింది వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ విషయం చెప్పమని అంది అని చెప్పగా జాయ్ నవ్వేశాడు కలలోకి వచ్చి బసా క్లూ ఇచ్చిందా ఇలాగాని పోలీసులకు చెప్తే ఇంకేమైనా ఉందా మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు ఊరుకో అని ఆమెను సరిపెట్టేశాడు కొన్ని రోజుల తర్వాత రమి జాయ్ దంపతులు డిటెక్టివ్ స్టాచ్లను కలిశారు బసా హత్య కేసులో తమకు ఓ కీలక విషయం తెలిసిందని చెప్పారు అవునా అంటూ ఆ డిటెక్టివ్ వాళ్ళను కూర్చోబెట్టి ఏం తెలిసిందో చెప్పమన్నాడు అప్పుడు జాయ్ తన భార్యకు మొదటిసారి వచ్చిన కల గురించి చెప్పాడు అది విన్న డిటెక్టివ్ గట్టిగా నవ్వాడు జోకులొద్దు అన్నాడు అప్పుడు జాయ్ ఎస్ సార్ నేను కూడా మీకులాగే నవ్వాను కానీ ఆ తర్వాత నాకు అసలైన పిక్చర్ కనిపించింది అంటూ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాడు మొదటి కల వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఓ రాత్రి నేను నా భార్య నిద్రపోతుంటే సడన్గా రెమీ వేరే వాయిస్లో మాట్లాడడం మొదలుపెట్టింది నేను రెమీని కాదు బసాని నన్ను అల్లన్ షోవ్రి చంపేశాడు అతను కూడా హాస్పిటల్లోనే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు వెంటనే వెళ్ళి పోలీసులకు చెప్పండి అని పలికింది వెంటనే నేను రమీని నిద్రలేపాను అలా ఎందుకు అన్నావని అడిగితే తనకు ఏమీ గుర్తులేదని చెప్పింది అందువల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనుకోలేదు అని చెప్పడంతో డిటెక్టివ్ అలా ఆశ్చర్యంగా చూడసాగాడు జాయిన్ ఆ తర్వాత ఏం జరిగిందో డిటెక్టివ్కి వివరించాడు సార్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కదా దాంతో మరో రోజున మళ్ళీ రెమీ వాయిస్ మారింది జాయ్ నీకు చెప్పాను కదా నువ్వెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అని అడిగింది నా దగ్గర ఆధారాలు లేవు పోలీసుల దగ్గరకు వెళ్తే ఆధారాలు అడుగుతారు నేనేం చెయ్యను అని నేను ఆ వాయిస్తో చెప్పాను వెంటనే ఆ వాయిస్ ఇలా అంది అతను నన్ను చంపేశాక నా నగలు ఎత్తుకుపోయాడు వాటిని తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు అని ఆ వాయిస్ చెప్పింది అని డిటెక్టివ్ జాయ్కి తెలిపాడు ఇదంతా విన్న డిటెక్టివ్ సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని వాళ్ళను పంపేశాడు జాయ్ చెప్పింది క్రైమ్ థ్రిల్లర్ సినిమా లాగా ఇంట్రెస్ట్గా ఉన్నా దాన్ని నమ్మడం డిటెక్టివ్ వల్ల కాలేదు కానీ కేసును అలా వదిలేసే కంటే ఆ క్లూ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు ముందుగా హాస్పిటల్కి వెళ్ళాడు బస ఆత్మ చెప్పినట్లుగా ఆ హాస్పిటల్లో అల్లర్ షోవ్రి అనే వ్యక్తి ఉన్నాడా అని పరిశీలించాడు ఉన్నాడు అని అర్థమైంది అతని గర్ల్ ఫ్రెండ్ ఉందా అని పరిశీలించాడు ఉంది అని అర్థమైంది అల్లర్ షోవ్రి ఉండేది కూడా బసా ఫ్లాట్కి దగ్గరలోనే హత్య జరిగిన రోజున అతను బసా దగ్గరకు వెళ్ళాడా అన్న దానిపై హాస్పిటల్లో కొందరు ఉద్యోగుల్ని ఆరా తీశాడు డిటెక్టివ్ వాళ్ళల్లో ఓ వర్కర్ అవును సార్ వాడు ఆ రోజు బసా దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడు ఆమె ఇంట్లో టీవీ రిపేర్ చేయడానికి వెళ్తున్నానని అన్నాడు అని చెప్పడంతో డిటెక్టివ్కి ఈ కేసుపై చిన్న ఆశ చిగురించింది డిటెక్టివ్ స్టాచ్యులా కాఫీ తాగుతూ అల్లాన్ షౌరిని ప్రశ్నించాడు అవును సార్ నేను ఆ రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాను టీవీ రిపేర్ చేద్దామని వెళ్ళాను కానీ నా దగ్గర తగిన పరికరాలు లేవు దాంతో తిరిగి నా ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పాడు అలాగా సరే ఇక నువ్వు వెళ్ళచ్చు అని డిటెక్టివ్ అతన్ని పంపేశాడు ఆ తర్వాత సీక్రెట్గా అతని గర్ల్ ఫ్రెండ్ని కలిశాడు ఈ మధ్య నీ కొన్ని బాయ్ ఫ్రెండ్ నగలేమైనా ఇచ్చాడా అని అడిగితే అవును సార్ ఇచ్చాడు అంటూ ఆమె నగలను చూపించింది వెంటనే డిటెక్టివ్ రెమి జాయ్ దంపతుల్ని పిలిపించాడు రెమి ఆ నగలను చూసి సార్ ఇవి బసావే నాకు బాగా గుర్తున్నాయి అని చెప్పడంతో డిటెక్టివ్ ఆశ్చర్యపోయాడు అంటే బసా ఆత్మే క్లూ ఇచ్చిందా అని వాళ్ళ వైపు చూడగా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ డిటెక్టివ్ వైపు చూశారు అల్లన్ షో్రి ముందు నగలను ఉంచిన డిటెక్టివ్ నువ్వే హత్య చేశావని నిజాన్ని ఒప్పుకుంటే నీకు శిక్ష తక్కువ పడుతుంది అని చెప్పడంతో ఇక తాను తప్పించుకోలేను అని అర్థమైన అలన్ షోవ్రీ తానే హత్య చేశానంటూ ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పాడు సార్ టీవీ రిపేర్కి కావలసిన పరికరాలు లేకపోవడంతో తిరిగి నా ఇంటికి బయలుదేరేందుకు అపార్ట్మెంట్ కిందకు దిగాను కానీ నేను ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆమె బీరువా తెరిచి తన నగలను చూసుకుంటుంది నాకు వాటిని కొట్టేయాలి అనిపించింది తిరిగి ఆమె ఫ్లాట్కి వెళ్ళాను ఆమె అప్పుడే డోర్ వేసుకోపోతుంటే బలవంతంగా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఆమెపై కత్తితో దాడి చేశాను దాంతో ఆమె చనిపోయింది పోలీసులను తికమక పెట్టేందుకు రేప్ జరిగినట్లుగా ఆమె బట్టలు విప్పేశాను ఆమెను బెడ్పై పడుకోపెట్టి పైన దుప్పటి కప్పాను తర్వాత నగలు తీసుకుని నిప్పంటించి పారిపోయాను అని చెప్పి నేరాన్ని చెప్ ఒప్పుకున్నాడు అల్లన్ షోవ్రి ఈ కేసులో దోషి తనకు తానుగా నేరాన్ని ఒప్పుకోవడంతో కోర్టు అతనికి పద్నాలుగు ఏళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై మూడున ఈ తీర్పు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అతన్ని పెరోల్పై విడుదల చేశారు ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది దీనిపై వాయిస్ ఫ్రమ్ ద గురేవ్ అనే సినిమా వచ్చింది డిటెక్టివ్ సైతం కనిపెట్టలేకపోయిన ఈ కేసును వాయిస్ రూపంలో ఆత్మ వచ్చి క్లూ ఎలా ఇచ్చింది అన్నది అర్థం కాని మిస్టరీ అందుకే నేర చరిత్రలో ఇదో అత్యంత అరుదైన కేసుగా మారింది దీనిపై చాలా టీవీ ఛానళ్లలో ఎపిసోడ్లు వచ్చాయి ఇప్పటికీ ఈ కేసు ఆసక్తి రేపుతూనే ఉంది సో వినర్ కదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి